దేశాభివృద్ధి కి సింగరేణి సంస్థ కూడా తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తుందని ఆర్చివన్ జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఆర్చివన్ జిఎం కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్చివన్ జిఎం చింతల శ్రీనివాస్, విశిష్ట అతిథులుగా ఆర్చివన్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గాల్లోకి మూడు రంగుల బెలూన్లను వదిలి జాతీయ సమైక్యతను చాటారు. అనంతరం ఎస్ఎండ్పిసి చేపట్టిన మార్చ్ పాస్ట్ పరేడ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని, ఇతరులకు సహాయం చేస్తే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ సమైక్యతను చాటామని, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇంటిపై జెండాను ఎగరవేసిన దేశంగా భారతదేశం ఖ్యాతిని గడించిందని తెలిపారు. దేశాభివృద్ధికి సింగరేణి సంస్థ తోడ్పడుతుందని, అందులో ఉద్యోగుల పాత్ర, కుటుంబ సభ్యుల సహకారం ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఆర్జీవన్ కు 2023-24 సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల లక్ష్యం విధించిందని, ఈ మాసం వరకు 23.87 టన్నుల లక్ష్యంకు 23.42 టన్నుల లక్ష్యం చేరుకున్నామని, సంస్థ విధించిన లక్ష్య సాధన దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. అట్లాగే దాంతో భాగంగా ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ మీ తిరంగా అందరి ఇంటిపై జెండాను కూడా ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నాం. ప్రపంచం మొత్తంలో అత్యధిక జెండా ఆవిష్కరణ చేసిన దేశంగా మన భారతదేశం వేణుల్లో పొగడబడింది. అట్లాగే మన సంస్థ 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగింది. ఇంత చక్కటి సంస్థలో మనందరం పనిచేయడం నిజంగా మనందరం గర్వకారణం. తెలంగాణ అభివృద్ధి, అట్లాగే భారతదేశ అభివృద్ధిలో సింగరేణి సంస్థ తమ వంతు బాధ్యత నిర్వహిస్తుందని సగర్వంగా, దాంట్లో మనందరి పాత్ర, సింగరేణి పాత్ర, అట్లాగే మన కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే 2023-24 ఈ ఆర్థిక సంవత్సరానికి మన సంస్థకు నిర్దేశించిన లక్ష్యం 70 మిలియన్ టన్నులు. ఇప్పటి వరకు 23.89 మిలియన్ టన్ లక్ష్యానికి గాను 23.42 మిలియన్ టన్ ఉత్పత్తి సాధించి 98% మనం ముందుకెళ్తున్నాం. అట్లాగే మన ఆర్టీఓ ఏరియా మనం GDK 1 & 3, GDK 2 & 3, GDK 11 మూడు అండర్ గ్రౌండ్ మైన్స్, అట్లాగే GDK 5 ఓపెన్ క్యాస్ట్ మైన్ కలిపి మనకు ఈ సంవత్సరానికి ఇచ్చిన లక్ష్యం 43.8 లక్షల టన్నులు. దాంట్లో మనకి ఇప్పటివరకున్న టార్గెట్ 15.46 లక్షలకు గాను 14.53 లక్షలు సాధించి 94% మనం ముందుకెళ్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధ్యమైనంత వరకు కేటాయించిన లక్ష్య సాధనకు కృషి చేద్దాం. ఈ సందర్భంగా మారుతున్న బొగ్గు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తిని తీసి ఎవరైతే మనం కష్టపడుతున్నారో వారి సాటిస్ఫాక్షన్కి అనుగుణంగా మనం ఉత్పత్తి చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
అయితే గోదావరి ఉన్నటువంటి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తూ అందరూ ఎంప్లాయీస్ వారి కుటుంబాలకి స్వచ్ఛమైన నీరు అందించే ఉద్దేశంతో 20 కోట్ల రూపాయలతో 35 మిలియన్ ల్యాక్ లీటర్ సంబంధించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ కూడా మనము సంస్థలో మనం మన ఆజీవనం స్టార్ట్ చేసుకుంటున్నాం. పర్యావరణ సమతుల్యత సాధించే ఉద్దేశంతో మైన్స్ నుంచి కానీ మైన్స్ అండర్గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్స్ నుంచి వాటర్ని కానీ కాలనీ నుంచి వాటర్ కానీ వాటిని కలుషితంగా నీటిని మనం శుద్ధం చేసి చుట్టుపక్కల నాలాల్లో కానీ గోదావరిలో కలపడానికి అనుగుణంగా 17 MLD సామర్థ్యం ఉన్నటువంటి STP మనం కమిషన్ చేస్తున్నాం. అది మార్చి నెల లోపల పూర్తవుతుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఏదైతే ఎన్విరాన్మెంట్ సంబంధించిన సమస్య ఉందో మన ఏరియాకి పోతుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన 9 మంది ఉద్యోగులను శాల్వాలు జ్ఞాపికలు బహూకరించి సన్మానించారు. GDK 1 & 3 ఇంక్లైండ్ నుంచి మధుసూదన్ రావు, మండల శ్రీనివాసరెడ్డి, GDK 2 ఇంక్లైండ్ నుండి మిట్టపల్లి తోకల రాంబాబు, GDK 11 ఇంక్లైండ్ నుంచి సంద్రవేణి శ్రీనివాస్, ఉసికిమల్ల రవి, GDK CSP నుంచి పల్లెల్ర కొమరయ్య, తుమ్మల మహేందర్ రెడ్డి, బొర్ర రాజశేఖరను GM ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గత సంవత్సరం గోదావరి ఉగ్రరూపం దాల్చి పంపు ఆపరేటర్గా విధులు నిర్వహిస్తూ వరదల్లో చిక్కుకున్న 4 సివిల్ డిపార్ట్మెంట్ పంపు ఆపరేటర్స్ను కనకం లక్ష్మయ్య, దౌడ్డపల్లి నర్సయ్య, ఇక సంగం రాజమొగులి, బేతి సాయిలను GM శాల్వలతో సన్మానించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చేసిన దేశభక్తి సాంస్కృతిక నృత్యాల కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా GM సేఫ్టీ ఎస్ సాంబయ్య, GM క్వాలిటీ కేవీ రావు, TBGK సాక్షివన్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, CMO IA అధ్యక్షులు ఉప్పనగొట్టి శ్రీనివాస్, AITUC మడ్డి ఎల్లయ్య, IS UTC కె సదానందం, HMS ఖయ్యూం, CITU మొండే శ్రీనివాస్, BMS ఆకుల హరిణ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, SO2 GM రామ్మోహన్, ఏజెంట్స్ చిలక శ్రీనివాస్, బాణూతు సైదులు, OC5 ఫ్రాక్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్, అధికారులు నవీన్, బండి సత్యనారాయణ, మదన్మోహన్, కిరణ్, రాజ్ కుమార్, ప్రభాకర్, ఆంజనేయులు, ఆంజనేయ ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటరమణ, అభిలాష్, రాజం, సారంగపాణి, శ్రావణ్ కుమార్, నరేన్ చక్రవర్తి, అన్ని గనుల మేనేజర్లు, సంక్షేమ అధికారులు, వివిధ డిపార్ట్మెంట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.